ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రూపంలో జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతుంది కేవలం ఐదు లక్షల ఓట్లే కాదు ఐదు లక్షల కుటుంబాల ఓట్లు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మా వీక్షకులు కూడా నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రూపంలో జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో దూరం అవుతుంది కేవలం ఐదు లక్షల ఓట్లే కాదు ఐదు లక్షల కుటుంబాల ఓట్లు దూరం కాబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్ కొడుతూ ఉంది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ అసలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది ఓటర్లకు భయపడే ప్రభుత్వం కాదండి నాలుగు కోట్ల మంది ఓటర్లు వ్యతిరేకం వచ్చినా వాళ్ళేం తగ్గర్రు ఓకే అసలు ఇవాళ ఏ వర్గం వ్యతిరేకత వాళ్ళకి లేదు ఏ వర్గం వ్యతిరేకత ఉందని వాళ్ళు ఏమన్నా తగ్గారా తగ్గేదేలే వాళ్ళు ఏదనుకుంటే అది చేయాల్సిందే ఇది ఒక నూతన వరవడితో ఏర్పడిన ప్రభుత్వం ఇది అసలు వాళ్ళు ప్రజలను కానీ వ్యవస్థలను కానీ ఎవరిని ఇప్పుడు ఐదు లక్షల ఓటర్లతో పాటు ఇంకొక ఇరవై ఐదు లక్షల ఓట్లు కూడా ఉన్నాయని వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళేం కాదు వాళ్ళకి అన్ని లెక్కలు తెలుసు అయినా సరే మేము అనుకున్నది చేయాల్సిందే ఆ తర్వాత ఓట్లు అంటారా ఆ టైం వచ్చినప్పుడు ఏదో ఒక సానుభూతిని మేము పొందగలుగుతాం ఆ సానుభూతితో గెలవగలుగుతాం అంతేగాని ఐదు సంవత్సరాల పాటు ప్ర డెవలప్మెంట్ చూపించి ప్రజలకు సేవ చేసి ప్రజలకు వంగి దండాలు పెట్టి బతికి వాళ్ళ ఓట్లతో చేయాల్సిన అవసరం లేదు ఆ ఓట్ల టెన్షన్ ఏదైతే ఎలక్షన్ ఫేవర్ వస్తుందో ఎలక్షన్ ఫేవర్ వచ్చినప్పుడు ఏదో ఒక శవం వస్తుంది ఆ శవాన్ని మేము అడ్డం పెట్టుకుంటాం ముందు పెడతాం ఆ శవానికి పడ్డ కత్తిపోట్లు చూపిస్తాం వొడ్డల పోట్లు చూపిస్తాం అది ఎవడో పలానాళ్ళు చంపేశాడని చెబుతాం సానుభూతి రూపంలో ఓట్లు కొను ఆ తర్వాత ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు ఇరవై ఏళ్ళు కూడా ఇక్కడ కేసులు తెమ్మల్చకుండా ఉండగలిగిన శక్తి మాకు ఉంది ఆ అనుభవం ఉంది ఆ దాని టెక్నిక్ మాకు తెలుసు అనే ఒక ధైర్యం లేకపోతే వాళ్ళు ప్రగతి చూపించడం కోసం అయితే టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్ట్ అవ్వగానే డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలి కదండి ఏం చేశారు వాళ్ళు విధ్వంసం చేశారు విధ్వంసమే వాళ్ళ ప్రధాన అంశం ఎట్టయినా సరే ఇతరుల ప్రతిపక్షాల పేరు వినపడకూడదు మనం చేసే విధ్వంసం ఆగకూడదు ప్రజల దృష్టి ఎప్పుడు కూడా ఇలాంటి హింస విధ్వంసం మీదే మళ్ళీ తప్ప ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఇవాళ్ళకి వాళ్ళు చూపిస్తున్నారా ఇవాళ్ళటకు కూడా మళ్ళీ చంద్ర వివేకానందరెడ్డి గారి శవాన్ని తవ్వి బయటకు తెచ్చాడు అక్కడికి వెళ్ళి ఇడు ఇడుపులపాయల్లి ఇప్పుడు అందరూ దాని చుట్టూతా తిరుగుతున్నారు ఆ శవపేటకి చుట్టూతా ఇద్దరు చెల్లెళ్ళు తిరుగుతున్నారు పిన్ని తిరుగుతుంది ఆయన తిరుగుతున్నాడు ప్రతిపక్షాలు తిప్పుతున్నాడు మళ్ళీ అదే సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు నేను ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాను ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు చేశాను ఇదిగో ఈ ప్రాజెక్ట్ కట్టాను పోలవరం నాకు డెబ్బై పర్సెంట్తో డెబ్బై రెండు పర్సెంట్తో ఇచ్చారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసి వాళ్ళు ప్లానింగ్లో లేని కొత్త సామర్థ్యాన్ని కూడా పెంచాను నేను వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సామర్థ్యం ఇస్తే నేను వన్ ట్వంటీ పర్సెంట్కి తీసుకెళ్లాను తర్వాత డెవలప్మెంటల్గా ఇన్ని పరిశ్రమలు పెట్టాను ఇంత ఉపాధి కల్పించాను తర్వాత వృత్తుల వాళ్ళకి ఇంత ఇది చేశానని ఇవాళ ఇసుక పాలసీ మూలాన గవ వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదించుకున్నారు కానీ గ్రామాలు కుదేలైపోయినాయి అండి పట్టణాలు చిన్న చిన్న టౌన్లు కుదేలైపోయినాయి వ్యవసాయ పరిశ్రమ తర్వాత నిర్మాణ పరిశ్రమ చాలా పెద్ద ఉపాధి అనేక మంది వాళ్ళ ఇరవై నాలుగు ట్రేడ్లాళ్ళు తెలుగు సినిమా సినిమా పరిశ్రమలు ఎలా ఉన్నారో నిర్మాణ రంగంలో కూడా అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తారు అంటే అనేక రకాల వృత్తులాళ్ళు ఇవాళ ఆ వృత్తులాళ్ళు అంతా కూడా పని పరిస్థితిలో పడిపోయారు అది చాలా ఆర్థిక వ్యవస్థనే కాదు ప్రజలను కుదేలు చేసింది ఆ విధంగా ఏ ఏ వర్గం వాళ్ళు విద్యార్థులకి బాధగానే ఉంది టీచర్స్నైతే వాళ్ళు సారా షాపుల దగ్గర కూడా కాపలా పెట్టాడు వాళ్ళకి ఏమి కూడా శాలరీస్ పెంచలేదు వాళ్ళు విజయవాడ ముట్టడికి వచ్చినప్పుడు వాళ్ళని ఎన్ని రకాలు వేధించినా కూడా వాళ్ళు అన్ని ఛేదించుకొని వచ్చేసారు ఆ విధంగా మీరు అన్నట్టు వాళ్ళు ఎన్ని ఓట్లు వ్యతిరేకమైతే వచ్చే నష్టం లేదు ప్రతి శవం దగ్గరికి వెళ్ళారు మొన్న మధ్య గీతాంజలి అని ఎలా జనాల్లో చచ్చిపోతే దాన్ని తెలుగుదేశం మీద వేయాలని కూడా ప్రయత్నం చేసి విఫల ప్రయత్నం చేయలేక వదిలేశారు అట్లా ఎప్పుడు ఎక్కడ దొరుకుతున్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళకి క్షమాపణ చెప్పాడండి చంద్రబాబు గారికి నేను మా అచ్చ బాబాయ్ అచ్చ్య మీరు చేశారనుకుని మీ మీద వేశాను ప్రజలకు కూడా చెప్పాలి వాళ్ళు చంపలేదు ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అని చెప్పాలి కదండి ఇవాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళేననే ఒక ఈ పిక్చర్ తీసుకొస్తున్నాడు అది ఎవరు తేలలేదు మా అవినాష్ అయితే చేయలేదు అంటున్నాడు అవినాష్ చాలా చిన్నపిల్లాడు చాలా మంచివాడు ఉత్తముడు చాలా మృదు స్వభావి మా కుటుంబంలో గల్లా చిన్నాడు అతన్ని రాజకీయంగా బలి చేయడానికి నా కుటుంబీకులు కూడా వెళ్ళి పసుపు చీరలు కట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారని మళ్ళీ ఆడని తీసుకొస్తున్నాడు అంటే ఈ మధ్యలో మళ్ళీ తెలుగుదేశాన్నే తీసుకొస్తున్నాడు ఈ విధంగా ఒక ఒక ముఖ్యమంత్రి తప్పు జరిగినప్పుడు చెప్పాలి కదండి బహిరంగంగా ప్రజల్ని నువ్వు తప్పుదావ పట్టించావు ఇప్పుడన్నా నువ్వు నిజం చెప్పి వాళ్ళు చేయలేదు ఎవరు కాబట్టి జరిగిన దానికి చింతిస్తున్నాను ఆలస్యం జరిగినా కూడా ఇవాటికైనా చెప్పాలి చూతాడేమో చూద్దాం కనీసం ఈ పదమూడు రోజులు ఇంకా పది రోజులే కదా ఎలక్షన్ ఉంది ఆ పది రోజుల లోపల చెబుతాడేమో అట్లా కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది టీఏడిఏల విషయంలో కానీ సిపిఎస్ల రద్దు విషయంలో కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి మీద రైలు పోతున్నారు అంటే రోజు పెన్షనర్లు ఎవరు ఇప్పుడు ఉద్యోగులు కానీ సెమీ ఎయిడెడ్ స్కూల్స్లో కానీ ఎవ్వరు కానీ ఈ టైంలో జీతాలు కూడా ఇవ్వట్లేదు కదా కృష్ణ గారు తర్వాత ఇన్ టైంలో పెన్షన్స్ అనేవి వెళ్ళటం లేదు అన్నీ బాకీలే ఈ విధంగా డిఏలు ఇవ్వలేదు పేరు రివిజన్ పెడితే ఎక్కడన్నా శాలరీలు తగ్గిన చరిత్ర ఇండియాలో ఎక్కడన్నా ఉందా ఉద్యోగులు ఎంత బాధపడుతున్నారండి పే వాళ్ళకి ఎప్పుడో పే రివిజన్ ఏ ఐదారు ఏళ్ళకు ఒకసారి వేస్తారండి వాళ్ళకి అదే మెయిన్ ఎప్పుడన్నా కొంత శాలరీస్ పెరగటానికి కానీ అప్పుడు కూడా రివర్స్ అయ్యి వాళ్ళ దగ్గర రికవరీలు చేస్తారు మేము ఇంకా ఎక్సెస్ పే చేసాము ఇంటీరియం పీరియడ్లో ఏం చేస్తారంటే పెరుగుతుందన్న ఉద్దేశం మీద కొంచెం పెంచిస్తారు అది తీరా లెక్కలేసేటప్పటికి ఇప్పటికి ఇస్తుందా ఎక్కువ మీ దగ్గర రికవరీ చేయాల్సి వస్తుందని చెప్పి రికవరీ చేస్తే వాళ్ళ కళ్ళ రక్తం పడిందండి ఆ వాళ్ళ కుటుంబీకులకు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ పిల్లల చదువులు కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఇళ్ళు కట్టుకోవడానికి తీసుకున్న అప్పుల మీద కానీ వెహికల్స్ మీద అప్పులు కానీ ఈఎంఐలు ఎన్ని ఎన్ని ఉంటాయి మన కృష్ణ గారు ఇప్పుడు ఆయనకి ఇవన్నీ అర్థం కావు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయితే ఆయనకు ఒక పరిపక్వత ఉంది కింద స్థాయి నుంచి ఎవరి కష్టాలు ఎట్లా ఉంటాయో తెలుసు ఈయన ఏమనుకుంటున్నాడు అంటే అందరూ ఇలాంటి ప్యాలెస్లో ఉంటారు అందరికీ ప్రత్యేక విమానాల్లో తిరిగే అంత ఇది ఉంటుంది వెసులుబాటు తర్వాత బయటకు వెళ్తే చెట్లు కొట్టేస్తారు హెలికాప్టర్ల మీద వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపుతారు ఆయనకుండా జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయో అందరూ అలా అనుకుంటున్నాడు కానీ ఎంత ఆకలితో అలమటిస్తున్నారు ఈ ఇసుక విధానం వల్ల ఇంకా పైగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇచ్చాడని కేసు పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా నేను ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పాడు అదే కనుక నిజంగా నేరం అయితే ఆయన మేనిఫెస్టోలో పెడతాడండి జనం కోరుకుంటుంది అది తర్వాత ఇవాళ తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఇంకా స్పష్టత వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజల తరపున ఉండే మనిషి ఒక మా మానసికంగా విక్ల ఒక వికాసం ఉన్న మనిషి ఆయనకుండ పరిపక్వత ఈ గత ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఇల్లిపోతున్న ప్రభుత్వానికి లేదు దీన్ని ఇప్పుడు సాగనంపాలి జగన్కి బై బై వెల్కమ్ టు చంద్రబాబు బాబు రావాలి జగన్ పోవాలి ఈ స్లోగన్ ఊళ్ళో పిల్లలు కూడా చెబుతున్నారండి నేను మనం మా ఊళ్ళలోకి వెళ్ళి తిరిగితే వాళ్ళు చెబుతున్న మాట ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత లేకపోతే ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లు వస్తాయంటారు అదే అన్న ఇప్పుడు ఉద్యోగస్తులు అది ఎన్ని దానికి ఎన్ని అడ్డంకులు పెట్టాడు అనుకున్నారు ఉద్యోగస్తులకి బ్యాలెట్ పేపర్లు రానివ్వకుండా ఎన్ని రకాల ఆటంకాలు సృష్టిస్తారు అన్ని ఆటంకాల ఆటంకాలను అధికారుల ద్వారా సృష్టిస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళి పోరాడి తెచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ కసి అంతా తీర్చుకోవాలనే వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేస్తారని అందులో తొంభై ఎనిమిది పర్సెంట్ ఓట్లు టీడీపీకి పడతాయి కూటమికి ఎవరికన్నా పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మీద కసి లేకపోతే అంతమంది అప్పులు అంటే ఈ ఐదు లక్షల ఓట్లే కాదు ఐదు లక్షల కుటుంబాల ఓట్లు పడతాయి అంటారు పడతయ్యి ఈ అన్ని రంగాల ఓట్లు కూడా ఇవాళ బయటికి చెప్పరు కృష్ణ గారు ఈ ప్రభుత్వం ఒక వేగుల వ్యవస్థను పెట్టింది ఓళ్ళల్లో కాబట్టి ఎవరు నోరుసారి చెప్పరు వెళ్ళి బటన్ నొక్కుతారు ఈయన బటన్ నొక్కాడు కదా మొన్ని మధ్య రాక ఇప్పుడు ఈ బటన్ నొక్కటం ద్వారా ఈయనకి బై చెప్పాలని ఓళ్ళల్లో ఒక స్లోగన్ నడుస్తుంది అది నేను ఊళ్ళో విన్ను ఆశ్చర్యపోయా అంటే ఊళ్ళల్లో గతంలో లాగా జాగృతి రాలేదు ఇంకా అనుకున్నా చైతన్యం ఖచ్చితంగా వచ్చిందండి ఈ ఎలక్షన్లో వాళ్ళు చూపిస్తారు చూడండి మీరు టూ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఖచ్చితంగా బై చెప్తారు ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి మీద బై చంద్రబాబు రావాలి జగన్ పోవాలి ఇదే మా స్లోగా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు వీక్షకులు కూడా నమస్కారం